దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మన దేవుడైన యెహోవా సైన్యములకు అధిపతియు, సర్వలోక నాథుడును, అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడైన వాడును, సర్వాధికారము గలవాడును, ఆకాశ మహాకాశములు పట్టజాలని మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టే దేవుడు. మనమాయనను పిలువగా ఆయన మనకు ఉత్తరమునిచ్చి, మన మొర్ర ఆలకించి, మనము ఏ పరిస్థితులలో ఉన్నను, నేను ఉన్నాను అంటూ మన చెంతను నిలిచే దైవము. మనమాయనకు మొర్ర పెట్టునప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లుగా మరి ఏ గొప్ప జనమునకును ఏ దేవుడును సమీపముగా లేరు. జీవాధిపతియును సృష్టికర్త అయిన యెహోవా దేవుడు మనలను కోరుకుని మన యొద్దకు వచ్చి మనతో కూడా నివసించుట వలన మనకు కలుగు ధన్యతలేవనగా, మొదటిగా మన కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి మన దుఃఖ దినములను సమాప్తపరచి మనకు నోటి నిండా నవ్వును కలుగజేస్తారు. ప్రభువైన యేసు నాయీను వెధవరాలు కన్నీటిని చూచి వారి యొద్దకు వెళ్ళి చనిపోయిన తన కుమారుని తిరిగి మరలా బ్రతికించి వారి దుఃఖమును తొలగించి వారికి సంతోషమును దయచేశారు. 2వదిగా ఆయన మన యొద్ద ఉండగా మనలను కలవరపరచుచున్న భయములన్నిటినీ, మన చుట్టూ అలుముకున్న చీకటిని తొలగించి మనకు సమాధానమును, వెలుగును దయచేస్తారు. ప్రభువైన యేసు చనిపోయిన తరువాత శిష్యులు యూదులకు భయపడి తాము నివసిస్తున్న ఇంటి తలుపులు మూసుకుని చీకటిలో ఉండగా యేసు పునరుద్ధానుడై సజీవునిగా వారి మధ్యను నిలిచి వారి భయమును తొలగించి సమాధానమును దయచేశారు. ఆయన మన యొద్ద నివసించగా ఇంకా ఎన్నో గొప్ప కార్యములను మనము పొందుకుంటాము. మరి ఆయన మన యొద్ద నివసించునట్లుగా దేవుని దృష్టికి ఆటంకముగాను హేయముగాను ఉన్న క్రియలను తొలగించుకుని పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవిస్తూ ద్విమనస్కులమై ఉండక స్థిరమైన బుద్ధిని కలిగి హృదయపూర్వకముగా ఆయన యొద్దకు రావాలి. అప్పుడు ఆయన మన యొద్దకు వస్తారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మా యొద్దకు వచ్చి మాతో కూడా నివసిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ఎంతగానో బలపరిచారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మునందరినీ దీవించునుగాక.